అనేక కార్యక్రమాలు చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. దగాకోరి విధానాలతో మీరు ఆఫీసు గుమ్మస్థానంతో పరిచయించి ఆఫీసులో ఉన్నటువంటి లింగం లంగాలు పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఏ చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? దేవుని ఉమామహేశ్వర గారు నశిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇది ఎక్కడ విధానం? దేవుని ఉమామహేశ్వర గెలవాలి, ఓడిపోవాలి, అక్కడ ఉన్న శాసనసభ్యులు గెలవాలి, ఇది ఎక్కడ విధానం? తెలుగుదేశం పార్టీగా నాయకుడు అనేవాడు గొప్పగా ఉన్నటువంటి వాడు అయితే తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వస్తే ఎంపీగా మన సైకిల్ గుర్తుకేయాలి, ఎమ్మెల్యేగా మన సైకిల్ గుర్తుకేయాలి అని చెప్పే వాడే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాడే మగాడు, వాడే మనిషి అని చెప్తా ఉన్నా. ఒక ఓటు నాకేయండి, ఒక ఓటు కృష్ణప్రసాద్ కేయండి, వసంత కృష్ణప్రసాద్ కేయండి అనేవాడు పార్టీకి దగా చేసిన వాడు, పార్టీని మోసం చేసిన వాడు, పార్టీని నమ్మించి ముందుకు వచ్చిన వాడు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ రోజుకైనా సరే గౌరవ అధ్యక్షులు చంద్రబాబు గారు కానీ మా జాతీయ పార్టీ అధ్యక్షులు పట్టించుకున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. దగాకోరి విధానాలతో మీరు ఆఫీసు గుమ్మస్థానంతో పరిచయించి ఆఫీసులో ఉన్నటువంటి లింగాలు పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఏ చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? దేవుని ఉమామహేశ్వర గారు నశిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇది ఎక్కడ విధానం? దేవుని ఉమామహేశ్వర గెలవాలి, ఓడిపోవాలి, అక్కడ ఉన్న శాసనసభ్యులు గెలవాలి, ఇది ఎక్కడ విధానం? తెలుగుదేశం పార్టీగా నాయకుడు అనేవాడు గొప్పగా ఉన్నటువంటి వాడు అయితే తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వస్తే ఎంపీగా మన సైకిల్ గుర్తుకేయాలి, ఎమ్మెల్యేగా మన సైకిల్ గుర్తుకేయాలి అని చెప్పే వాడే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాడే మగాడు, వాడే మనిషి అని చెప్తా ఉన్నా. ఒక ఓటు నాకేయండి, ఒక ఓటు కృష్ణప్రసాద్ కేయండి, వసంత కృష్ణప్రసాద్ కేయండి అనేవాడు పార్టీకి దగా చేసిన వాడు, పార్టీని మోసం చేసిన వాడు, పార్టీని నమ్మించి ముందుకు వచ్చిన వాడు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ రోజుకైనా సరే గౌరవ అధ్యక్షులు చంద్రబాబు గారు కానీ మా జాతీయ పార్టీ అధ్యక్షులు